अनंतपुरम जिला टीडीपी वर्ग विभेदालु मल्ली मोदलय्याई। अनंतपुरम माजी एमएलए वैकुंठम प्रभाकर चौधरी ताड़पत्री मुनिसिपल चेयरमैन जेसी प्रभाकर रेड्डी तीव्र स्थायिलो मंडिपड्डारु। निन्नटि रोजुन अनंतपुरम लो रायलसीम सागरेड्डी प्राजेक्टुल भविष्यत्तु अने अंशंपै टीडीपी नेतलु सदस्सुनि एर्पाटु चेशारु। ई कार्यक्रमानिकि पाल्गोन्न जेसी प्रभाकर रेड्डी चेसिन व्याख्यलपै माजी एमएलए प्रभाकर चौधरी तीव्रंगा स्पंदिंचारु। टीडीपीलो कोंदरु पार्टीकि मच्च तेच्चेला ग्रूप राजकीयालु चेस्तुन्नारनि आरोपिंचारु। తాడపత్రిలో మీరు చేసే అరాచకాలు దౌర్జన్యాలకు నిజమైన టీడీపీ కార్యకర్తలు ఎవరు మద్దతు ఇవ్వరని ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు। మరి తాడపత్రి మాజీ సాంసబుడు ఆయన అన్యోపదేశంగా ఈ ఇరువురు వ్యక్తులు ఉన్నారు దీనినక ఇరువురు వ్యక్తుల యొక్క ఇది పేర్లు బయటపెడతాను అంటున్నాడు। ఒకటేమో కాలసునాస్ గారి పేరు పెట్టారు, మరో వ్యక్తి పేరు కూడా బయటపెడితే చాలా బహిరంగంగా చర్చకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్తున్నారు। ఎందుకంటే ఎవరి పేరు వస్తుందో వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు, అంటే ఇది ఏమైనా కుట్రలు కుతంత్రాలా లేకపోతే ఎన్నిక లోపాయకారకంగా ఎవరితోనో ఒప్పందాలు తీసుకొని ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడేటువంటి మీటింగా నాకు అర్థం కావడం లేదు। తర్వాత దీంట్లో మీరు అందరినివో కాలువల మీద పోతే రెండుసార్లు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, వైఎస్ఆర్సీపీ పోతే ఏదో మిలాఖత్ అయ్యారు అని, వైఎస్ఆర్సీపీతో మిలాఖత్ అయ్యారో గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి। ఆ ధర్మవరంలో దౌర్జన్యాలు కావచ్చు లేదా తాడిపత్రులు అరాచకాలు కావచ్చు, అరేక ప్రాంతాలు జరిగినటువంటి దురగతాలకి ఎలుగెత్తి చాటం నిలబడ్డాం, కార్యకర్తలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాం। మీరు పదే పదే కార్యకర్తల్ని రక్షించుకోవాలా రక్షించుకోవాలా, అనంతపురం హెడ్ క్వార్టర్లో జరిగిన మీటింగ్లో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో తమరు మాట్లాడారు కాబట్టి నేను సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది। కార్యకర్తల్ని రక్షించుకొని కార్యకర్తలతో ఉనికిని కాపాడుకొని మేము ఎట్లా రక్షించుకోవాలో పార్టీని రక్షించుకోవాలో మా అందరూ కూడా బాగా తెలుసు, ఎవరో మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు। తాడిపత్రిలో మీరు కార్యకర్తలను సంరక్షించుకుంటే సబబుగా ఉంటుంది తప్ప మీ హితువు మాకు అవసరం లేదు। ప్రతి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టాడు, ఆ ఇన్ఛార్జు అదేవిధంగా ఇతర నాయకులు అక్కడ కార్యకర్తలు సంరక్షించుకుంటారు। అనంతపురంలో ఎవడైతే పార్టీలో పదవులు పొంది అవినీతికి అదేవిధంగా అక్రమాలకి ఇతరత్ర లంచుకునేతనానికి పాల్పడతారో అలాంటి వ్యక్తులు ఇద్దరిని దూరం పెడితే మీరు వాళ్ళని చేరదీసి మీకు జిందాబాదులు జేఈ జేసీ సేన జేఈ అని చెప్పి జిందాబాద్ తెప్పించుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో 20-30 మందిని కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆకర్షితులు చేసుకొని మీరు తెలుగుదేశం పార్టీ యొక్క విచ్చితికి గ్రూపు తగాదాలకి ఆద్యం వస్తుందని మీరు కాదు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం చేస్తున్నా ఇంట్రెస్ట్ చెప్తున్నాం। ఒక రీజనల్ పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా ఒక ప్రజాప్రతినిధి గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధిగా మౌనంగా ఉన్నాం, మా మౌనాన్ని మాత్రం చాతగాని తనంగా తీసుకుంటే మాత్రం మా సహనాన్ని బలహీనతగా తీసుకుంటే మాత్రం మేము ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడ గాజులు దొడుకొని లేరు। ఈరోజు సోషల్ మీడియాలో అనేక అవాకు చవాకులు మీ చెంచాలతో పెట్టిస్తున్నారు, మీరు 100 పెడితే 1000 మంది సోషల్ మీడియాలో పెట్టిస్తా, మీరు 10 మందిని పెడితే 100 మంది పెట్టిస్తా, ఇది సరైన పద్ధతి కాదు। ఈరోజు చెప్తున్నా మీరు మీ యొక్క దౌర్జన్యాలు కానీ మీ అహంకారం కానీ ఇతర నియోజకవర్గాల జోక్యాన్ని కానీ మేము ఒప్పుకుండే పరిస్థితి లేదు, అవసరం వస్తే రాజకీయాలకు దూరమై కూడా మీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనం చెప్తున్నాం।